విశాఖ నర్సీపట్నం కొయ్యూరు మండలం అడకుల గ్రామంలో అరవిందో ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామ ప్రజలకు బీపీ షుగర్ టెస్టులు నిర్వహించి గర్భిణీ స్త్రీలకు హెల్త్ చెకప్ చేసి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమం డాక్టర్ జైరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మేము వచ్చిన దాకైనా మీరు బీపీ చూపించుకుంటారు షుగర్ చెక్ చేయించుకుంటారని ఒకే ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ పెట్టిన ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ నుంచి మీరు హాస్పిటల్కి వెళ్ళి బీపీ చూపించుకోవడం షుగర్ చూపించుకోవడం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ షుగర్ వల్ల ఏమైంది లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. బీపీ వల్ల ఏమవుతుంది పెరాలసిస్ వచ్చి మనం మంచం ఎక్కేస్తాం. కాబట్టి అదంతా జరగకోకుండా ఉండాలి అని అంటే మాత్రలో రెగ్యులర్గా వేసుకుంటూ దాంతోపాటు ఫుడ్ రిస్ట్రిక్షన్ కూడా చేయాలి. అంటే ఏంటి ఆహార అలవాట్లు కూడా మనం మార్చుకోవాలి. అన్నీ తినేస్తాము కానీ బీపీ కంట్రోల్లో ఉండాలి అన్నీ తినేస్తాము కానీ షుగర్ కంట్రోల్లో ఉంటే ఉండడం అవ్వదు. కాబట్టి దానికి తగ్గట్టు మనం కూడా మాత్రలు వేసుకుంటూనే నెలకొకసారి బీపీ ఒకవేళ మేము వచ్చినా రాకపోయినా సరే నెలకొకసారి అయినా మీరు బీపీ చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకున్న పెంపట అప్పుడు ఏమైంది ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రలు పెంచుతారు తక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఏం చేయాలో చెప్తారు. కాబట్టి అది ఒక మొదటి పాయింట్. రెండోది మనం చేయాల్సింది ఏంటంటే ఈ వింటర్ సీజన్లో అందరికీ ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది. ఒకవేళ లంగలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు లేదని ఇన్ఫెక్షన్ ఉన్నా లేకపోతే ఈ చల్లగాలి తగ్గటం మూలానే మనకి ఆయాసం వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి వయసు మళ్ళిన వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు బయటకు వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే చెవిలో దూదు పెట్టుకోవడం లేకపోతే ఉలెన్ మన స్వెటర్లు అవి వేసుకోవడం ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమండి పొలంకి వెళ్ళిపోవాలి గబగబా అని మాత్రలు వేసుకోకుండానో లేకపోతే ఏది కట్టుకోకుండా ఉంటే సడన్గా ఆయాసం వచ్చి ఊపిరి అందకుండా అయిపోతాం. కాబట్టి అది ఉండకూడదు అని అంటే ఎలాగ మాస్క్ పెట్టుకుంటున్నాం ముక్కులో గాలి వెళ్ళదు చెవులోకి కూడా గాలి వెళ్ళకూడదు అంటే దూదు పెట్టుకోవాలి. మరి దూదు పెట్టుకుని కొనుక్కోవాలంటే వేస్ట్ అదే మన మఫ్లర్ ఉందనుకోండి మఫ్లర్ కొనుక్కోవాలి. నెక్స్ట్ మీకు రొటీన్గా తెలిసిందే దోమలు కరగకోకుండా చూసుకోవాలి. దానివల్ల దోమలు కరగకోకుండా చూసుకున్నామంటే సగం జ్వరాలు రానట్టే కట్టుకోవాలి కదా వేడి నీళ్ళు తాగాలి. ఏమండి ఇవన్నీ తాగుతూ ఉండి చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం కోసం ఎంత కంటాలు పడినా ఇబ్బంది లేదనేది మా విధాలా. సీజనల్ వ్యాధులు ప్రబలకోకుండా ఈ ఎక్కడైనా నీళ్లు స్టాగ్నేట్ అయిపోతే అది మంద అవతలతో కాకుండా ఎక్కడ నీళ్లు నిల్వ ఉండిపోకుండా చూసుకోవాలి. టైర్లు పెట్టేసుకుని అందులో వాటర్ ఉంచేసి లేకపోతే డ్రైనేజెస్లో వాటర్ ఉండిపోతే ఫ్లో